గజపతి నగరం అన్నదమ్ములకు అక్కజెల్లెళ్లకు పేరు పేరువంతున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని ప్రేమించే ప్రతి హృదయానికి, జగన్ బాబు నక్కున చేర్చుకున్న ప్రతి హృదయానికి పేరు పేరువంతున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. ఎన్నికలు రానే వచ్చేసినాయి, కేవలం ఇంకా 6 రోజులు మాత్రమే ఉన్నాయి ఎన్నికలు. 11వ తారీఖు పోయి మనం ఓటు వేయాల్సిన అవసరం ఉందని కూడా మీకు అందరికి కూడా చెప్తున్నా. ఇవాళ జరుగుతున్న యుద్ధం న్యాయానికి అన్యాయానికి, అధర్మానికి ధర్మానికి, అవకాశవాదానికి మాట నిలబడే తత్వానికి ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయని కూడా మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా నేను. ఇవాళ లాస్ట్ టైం మనం చాలా మోసపోయినాం, రకరకాల వాగ్దానాలతోటి, రకరకాల మరి 40 ఏళ్ళ అనుభవం ఉందని, మరి ఎన్నో మాఫీలు చేస్తానని చెప్పి మీ దగ్గరికి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఒక్కటే అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా, విలువలకు విశ్వసనీయతకు పట్టం కట్టమని ప్రతి ఒక్కరిని పేరు పేరు వంతున అడుగుతా ఉన్నాను. ఇవాళ ఒకసారి రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. ఆయన సంక్షేమ పథకాలను కూడా మీరందరూ కూడా గుర్తు చేసుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారికి మీకు మాకు ఉన్నటువంటి అనుబంధం 40-45 సంవత్సరాల అనుబంధం అని కూడా గుర్తు చేస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారిని 30 సంవత్సరాలు మీ భుజ స్కంధాల మీద ఒక నాయకుడిగా గుర్తించి, మరి మీ భుజ స్కంధాల మీద మోసి ఆయన్ని ముఖ్యమంత్రిగా మీరు చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు కూడా మరి 78లో ఎమ్మెల్యే అయితే 2004లో మరి ముఖ్యమంత్రి అయ్యారు మన రాష్ట్రానికి. ఆ మధ్యలో కొన్ని ప్రతి జిల్లాకు 60 సార్లు 70 సార్లు వచ్చారు ఆయన. ప్రతి జిల్లాలోనూ పేరు పెట్టి పిలిచేవారు, 200,000 మందిని పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీ అందరి కన్నుల్లో మీ అందరినీ కూడా ఆయన కన్నుల్లోనూ కడుపులోనూ పెట్టుకుని మిమ్మల్ని అందరినీ చూసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన జలయజ్ఞం అయితే ఎక్కడికక్కడ ఎక్కడ ప్రాజెక్టులు అవసరమో, ఎక్కడ పరిశ్రమలు అవసరమో, ఎక్కడ ఏ మనుషులకు ఏం అవసరం అనేది కూడా బాగా తెలిసిన వ్యక్తికి రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి నడిపించడంతో పాటు రైతులకు రైతే రాజు కావాలని, వ్యవసాయం పండగ కావాలని జలయజ్ఞం ఆ రోజు ప్రాజెక్టులన్నీ కూడా మొదలు పెట్టారు. ఆ రోజు మరి తోటపల్లి అయితేనేమి, మరి మహేంద్ర తనయ అయితేనేమి, వంశధార అయితేనేమి, ఈ ప్రాజెక్టులన్నీ కూడా మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మొదలుపెట్టి యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఆయన వచ్చారు, మీకు అందరికీ కూడా తెలిసిందే. అదేవిధంగా పరిశ్రమలు తీసుకొచ్చారు, అదేవిధంగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందబడ్డాయి ఆ రోజు. ఆ రోజు పెన్షన్ అయినా అంతకుముందు 75 రూపాయలు 3 నెలలకో 4 నెలలకో వచ్చేది, అది కూడా జన్మభూమి కమిటీలలో పోతేనే వచ్చేది, లేకుంటే లేదు. అటువంటిది 200 రూపాయలు మరి ప్రతి ఇంటికి 1వ తారీఖు వచ్చేటట్లుగా ఆ రోజు చేయడం కూడా జరిగింది రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా వారికే కాదు పెన్షన్ రావాల్సిందని, ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ రావాలని చెప్పి ఆ రోజు మీరు 1 రూపాయి కడితే ప్రభుత్వం 1 రూపాయి వేసి మరి ఆ రోజు అందరికీ కూడా అభయహస్తం అనే పేరుతో పెన్షన్స్ ఇవ్వడానికి మొదలు పెట్టినారని కూడా మీకు అందరికీ కూడా తెలిసిందే. ఉన్నవాడు లేనివాడు మరి ఎవరు కూడా పేదవాడు ఆరోగ్యం బాగాలేకపోతే పెద్ద పెద్ద రోగాలు వస్తే బాధపడాల్సిన అవసరం లేదు, అప్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ రోజు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు. కార్పొరేట్ హాస్పిటల్లో మంత్రులు మీరు కూడా ఒకటే చోట చేపించుకునే విధంగా ఆ రోజు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు 4 చనిపోయారంటే వచ్చింది జగనే అని కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. నెలలో 3-4 రోజులు మా కుటుంబంతో గడిపితే నెలలో 25 రోజులు మీతోనే మీ మధ్యలోనే ఉన్నాడా బిడ్డని కూడా చెప్తా ఉన్నా. ఆయన చేయడం ఒక ఎత్తు, కానీ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన మరి శర్మిలమ్మ పాదయాత్రకు వచ్చిన, జగన్ బాబు పాదయాత్రకు వచ్చిన, అన్ని సమయాల్లోనూ అన్ని పరిస్థితుల్లోనూ మీరే నడిపించారు, మీ అభిమానమే వాళ్ళని నడిపించిందని కూడా మీకు చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పాదయాత్ర చేసిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి నేను ఉన్నానని ఏ విధంగా భరోసా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా జగన్ బాబు మీ సమస్యలన్నీ విన్నాడు, మీ బాధలన్నీ చూశాడు, ఈరోజు తను కూడా నేను ఉన్నాను అని చెప్తా ఉన్నాడు మీకు అందరికీ కూడా చెప్తున్నా. రాజశేఖర రెడ్డి లాగా
రాజశేఖర్ రెడ్డి గారు లాగా మీతో మీలోనే ఉంటాడని కూడా మీకు మాటిస్తా ఉన్నా నేను. ఆ బిడ్డ పక్షంగా అన్ని రకాలుగా ఈరోజు మరి బాద ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా రాజశేఖర్ రెడ్డి గారు లాగా మరి ఆయన కూడా ప్రభుత్వం చేస్తాడని కూడా మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా నేను. ఒకటైతే నేను చెప్తా ఉన్నా, జగన్ బాబు తల్లిగా జగన్ అనుకుంటే ఏదైనా చేస్తాడు సాధిస్తాడని కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు నన్ను కూడా అడుగుతా ఉన్నారు, జగన్ జగన్ వాళ్ళ అమ్మ వస్తా ఉంది, వాళ్ళ తల్లి వస్తా ఉంది, జగన్ జగన్ మీద అంత ప్రేమ లేకుంటే మనుషులు మీ మీద ప్రేమనా జగన్ మీద ప్రేమనా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నారు నన్ను. నేను చెప్తా ఉన్నా, నేను ఏ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రోజు బయటికి రాలేదు, ఏ రోజు నేను ఎక్కడికి బయటికి రావాల్సిన అవసరం ఆ రోజు రాలేదు. తర్వాత జగన్ బాబు నన్ను ఇబ్బందులు పెట్టారు. ఆ రోజు మా కోసం మన కోసం 18 మంది ఎమ్మెల్యేలు ఎంపీ రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఆ రోజు కేవలం 12 రోజులు ఎలక్షన్ ఉందనంగా జగన్ బాబుని జైల్లో పెట్టారు. వాళ్ళు అనుకున్నారు జగన్ బాబుని జైల్లో పెడితే ఇంక ఈ పార్టీ ఇంతటితో అయిపోతుందని చెప్పి అనుకున్నారు. కానీ జగన్ బాబు చెప్పాడు, అమ్మ 18 మంది ఎమ్మెల్యేలు మన కోసం రాజీనామా చేసి వచ్చారు, వాళ్ళని మనం గెలిపించుకోవాలని కూడా చెప్పాడు. ఎంపీని గెలిపించుకోవాలని నువ్వు బయటకు పోవాలని చెప్పాడు. ఆ రోజు నేను మనసు చిక్కబట్టుకుని ఒకవైపు భర్తను పోగొట్టుకుని ఒకవైపు జగన్ జైల్లో పెట్టుకుని మనసు చిక్కబట్టుకుని ఆ రోజు మీ దగ్గరికి వచ్చా నేను. ఆ రోజు నేను ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాను, షర్మిలమ్మ నాకు తోడొచ్చింది, మీరు తోడుగా నిలబడ్డారు. ఆ రోజు ఏ ఒక్కరు కూడా ఆ రోజు ఇంట్లో లేరు. ఆ రోజు పెద్ద రాష్ట్రం, రాష్ట్రం అంతా 18 మందిని గెలిపించుకోవడం కోసం 12 రోజుల్లో దగ్గర 10-12 వేల కిలోమీటర్లు నేను బస్సులో ప్రయాణం చేశా. ఎక్కడికి పోయినా కూడా నేను ఇంట్లో నుంచి బయటకు పెట్టినా, మీరు కూడా అందరూ ఏ ఒక్కరూ ఇంట్లో లేకుండా ఆ రోజు నన్ను అక్కున చేర్చుకున్నారు, మీరు నాతో ఉన్నారని కూడా మీకు చెప్తా ఉన్నా. అది కూడా నేను ఎప్పటికీ మరవలేను, ఎప్పటికీ కుటుంబం రుణపడి ఉంటుందని కూడా చెప్తున్నా. నేను జైలుకి పోయి చెప్పాను జగన్ బాబుకు, నానా మన కోసరం నిజంగా నాన్న ఒక్కరు కూడా ఇంట్లో లేకుండా బయటకు వచ్చారు, ఈ కుటుంబాన్ని అంతగా ప్రేమించారు, నేను ఓదార్పేటలో ప్రేమించారు, ఈ కుటుంబాన్ని వదిలిపెట్టలేదు, వీళ్ళ కోసం నిలబడాలని చెప్పి జగన్ బాబుకు చెప్పాను జైలుకి వెళ్ళి. ఆ రోజు నేను ఆ రోజు మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ లేకుండా మరి మన పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించారు, ఎంపీని గెలిపించారని కూడా మీకు చెప్తున్నా. జరిగిన ప్రతి పరిస్థితిలోనూ మీరున్నారు, మీకోసమే ఈ కుటుంబం ఉంది అని కూడా ఎప్పుడు కూడా ఉంటుందని కూడా చెప్తున్నా. అదేవిధంగా మరి ఈరోజు ఎవరెన్ని మాట్లాడినా కూడా మీరు నా కుటుంబమనే ఈరోజు నేను మీ దగ్గరికి వచ్చాను. కాకపోతే రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు జగన్ బాబు చేస్తాడు అని నా మాటగా రాజశేఖర రెడ్డి గారి భార్యగా మీకు చెప్పడం కోసం మీ దగ్గరికి వచ్చాను. జగన్ బాబు కోసం ఆ మాట చెప్పడానికి వచ్చాను, ఈ రాష్ట్రం బాగుండాలని మీకోసం కూడా వచ్చానని కూడా మీకు అందరికి కూడా నేను చెప్తా ఉన్నాను. ఇవాళ ఈరోజు ఈరోజు చూస్తా ఉన్నాం, ఎక్కడ చూసినా అన్యాయం, ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా మరి ఎట్లా రాష్ట్రం ఎట్లా ఉందంటే నిజంగా నాకు చాలా చాలా బాధేస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసా, ఆనాడు ప్రజలందరూ ఎంత సంతోషంగా ఉన్నారు చూసా, రాష్ట్రం ఎంత అభివృద్ధి లేక నడుస్తూ ఉండింది చూసా, ఈరోజు చూస్తే మరి రాష్ట్రానికి వచ్చిన నష్టం చూసినా, ఆయన అంతగా ప్రేమించిన మీకు వచ్చిన కష్టం చూసినా కూడా చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంది. చాలా నాకంటే కూడా దురదృష్టవంతులు అన్నట్టుగా ఎక్కువ అనిపిస్తుంది, పెద్దది అనిపిస్తుంది అని కూడా మీకు చెప్తా ఉన్నా నేను. ఇవాళ ఈరోజు మన రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకుపోవాలనే జగన్ బాబు లక్ష్యం, జగన్ బాబు గురి కూడా అని కూడా చెప్తా ఉన్నా నేను మీకు. ఈరోజు ఏది కూడా తెలుగుదేశం నాయకులు ప్రజలకు సంక్షేమం గురించి ఆలోచన చేయటం లేదు, రాష్ట్రం అభివృద్ధి గురించి ఆలోచన చేయటం లేదు. తెలుగుదేశం నాయకులు చేసేది ఏంటి అంటే ఏది కూడా ఇసుకను వదిలిపెట్టడం లేదు, మట్టిని వదిలిపెట్టడం లేదు, రాజధాని భూములు వదిలిపెట్టడం లేదు, మరి గుడి భూములు వదిలిపెట్టడం లేదు, దళితుల భూములు వదిలిపెట్టడం లేదు, విశాఖపట్నం భూములు వదిలిపెట్టడం లేదు. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఎక్కడ ఏ జిల్లాకు ఏ ప్రాజెక్టు కావాలి, ఏ ప్రాజెక్టు కావాలి, ఏ మనుషులకు ఏది అందియాలి అని ఆయన ఆలోచన చేస్తే, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసి ఎక్కడ వనరులు ఉన్నాయి, ఎక్కడ ఇసుక ఉంది, ఎక్కడ మట్టి ఉంది, ఎక్కడ ఏమున్నాయి అని చూసి ఈరోజు దోచుకుంటున్నారనుకుంటా అని చెప్తున్నా కూడా మీకు అందరికి కూడా నేను చెప్తాను. ఇంకా ఈ జిల్లా విషయానికి వస్తే ఈ విజయనగరం జిల్లా అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా చాలా ప్రేమ ఉండేది, ఎందుకంటే
మాకులాగా రాయలసీమలాగా ఈ జిల్లాలు కూడా వెనుకబడిన జిల్లాలుగా, ఈ జిల్లాలను ఆ జిల్లాలతో పాటు ఈ జిల్లాలు సమానంగా ముందుకు తీసుకురావాలని, సమానంగా అభివృద్ధి చెందాలని, అన్ని వర్గాల వారు బాగుండాలని ఆయన ఆశపడ్డారు. బలహీన వర్గాలు అత్యధికంగా ఉన్న జిల్లా ఇది, నిరుపేదలు కూడా చాలా ఎక్కువ. రాజశేఖర రెడ్డి గారు అందుకే పాదయాత్ర చేసిన తర్వాత మీరు అడిగినవి అడగనివి కూడా అన్నీ కూడా చేశారు. తోటపల్లి దేశంలోనే మరి తోటపల్లి మొదలు పెట్టారు. ఆ రోజు దగ్గర దగ్గర 450 కోట్లు పెట్టిదాన్ని 400 కోట్లు ఖర్చు పెట్టి 90% పనులు ఆ రోజు పూర్తయ్యాయి. ఈరోజు చూస్తామంటే 10% పనులు కూడా 10 ఏళ్ళు అవుతానో కూడా మనం పూర్తి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము, ఆ నీరుని ఉపయోగించుకోలేని స్థితిలో ఉన్నామని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇటువంటి ప్రభుత్వం అవసరమా మనకు అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని. దేశంలోనే జంజావతి నదిపై రబ్బర్ డ్యామ్, ఎక్కడ కూడా రబ్బర్ డ్యామ్ త్వరగా పని అయిపోతుంది, త్వరగా పని అవుతుందని చెప్పి రబ్బర్ డ్యామ్ తీసుకొచ్చి ఆ రోజు నీళ్ళు అందించిన ఘనత రాజశేఖర రెడ్డి గారిదని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఆయన టైంలోనే పెద్దగడ్డ రిజర్వాయర్ పూర్తి చేశారని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. జేఎన్టీయు ఆంధ్ర యూనివర్సిటీకి అనుబంధ క్యాంపస్ కానీ ఆ రోజు కాలేజీ కానీ వచ్చిందని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. విజయనగరంలో జూనియర్ కాలేజీ, కరువు పీడిత గజపతి నగరానికి తోటపల్లి బ్రాంచ్ కెనాల్ కూడా మంజూరు చేశారు. ఆయన ఉన్నప్పుడు దగ్గర దగ్గర పనులు 20-25% పనులు అయిపోయాయి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఏ పని చేశారు అంటే తోటపల్లి 10% పనులు పూర్తి చేయలేదు, రబ్బర్ డ్యామ్ నిర్వహణ కూడా సరిగా చేసుకోలేకపోయింది, గజపతి నగరం బ్రాంచ్ కెనాల్ను పట్టించుకోలేదు, ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాయి. ఇవాళ విజయనగరంలో మెడికల్ కాలేజ్ అన్నాడు వచ్చిందా? గోసని చంపావతి నదులు అనుసంధానం చేసి నీళ్ళిస్తాడన్నాడే వచ్చిందా? గజపతి నగరంలో డిగ్రీ కాలేజ్ అన్నాడు పెట్టాడా? మీకు బైపాస్ రోడ్డు వచ్చిందా? దత్తి రాజేరు మండలానికి తాగునీరు ఇచ్చాడా? ఇక్కడ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిని పెడతానన్నాడు పెట్టాడా? మరి ఏం జరిగింది అభివృద్ధి మనకంటే? మనం చూస్తే పరిశ్రమలు తీసుకురావాల్సిన వ్యక్తి, ఆయన ప్రభుత్వంలో పరిశ్రమలు మూతపడ్డాయి అవునా? చాలా జూట్ మిల్లులు మూతపడ్డాయి. తెరిపించే కార్యక్రమం ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ చేయలేదు, ముఖ్యమంత్రి కూడా మనకు చేయలేదు. భీమసింగ్ చక్కెర ఫ్యాక్టరీ మూసేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్ని చోట్ల అన్ని వ్యవస్థలను మరి ఏ రోజు కూడా ఇక్కడ సహకార రంగంలో ఉన్న ప్రభుత్వ సంస్థలు అన్నీ కూడా రాష్ట్రం అంతటా కూడా మూసేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదని చెప్తా ఉన్నా. ఆయన హెరిటేజ్ డైరీ కోసం డైరీలన్నీ మూసేపించాడు అన్ని చోట్ల కూడా. అది చాలదన్నట్టుగా షుగర్ ఫ్యాక్టరీలన్నీ కూడా నష్టం లేక తీసుకొచ్చి అన్ని చోట్ల ఈ ప్రాజెక్ట్ ఈ షుగర్ ప్రాజెక్టే కాదు, రాష్ట్రంలో 23 ఇండస్ట్రీస్ మరి నష్టం లేక తీసుకొచ్చి మరి పప్పు బిల్లాలకు ఇచ్చినట్టుగా మరి ఆయన బినామీలకు ఇచ్చి వాళ్ళని కాపాడాడు. కానీ మనకేమో ఏమీ చూపించలేని ముఖ్యమంత్రి అని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆయన ఆర్టీసీని కూడా ఆయన 9 సంవత్సరాల కాలంలో ఆర్టీసీని కూడా నష్టం లేక తీసుకొచ్చి ప్రైవేటైజ్ చేయాలనుకుంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మళ్ళా ఆర్టీసీని లాభాలు లేక నడిపించి ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు మళ్ళా అదే నష్టంలో నడిచే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ పేరుతో మరి భూములన్నీ ఎంతగా రైతుల భూములన్నీ తీసుకున్నారో మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ప్రాజెక్టు పనులలో ఆయన చేసేది ఏంటంటే ప్రాజెక్టులు ఏమీ ముట్టుకోడు, 100 కోట్ల అంచనాలు వేసి వాళ్ళ కాంట్రాక్టర్ టెండర్లకు పిలిచి వాళ్ళ బినామీలకు వాళ్ళ కాంట్రాక్టర్లు ఇవ్వడమే ఆయన పని అని కూడా చెప్తా ఉన్నా. ఈరోజు చూస్తే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అంట, సామెత ఊరిక పెట్టలేదు పెద్దవాళ్ళు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అలా దోచేస్తూ ఉంటే ఇక్కడ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గాన్ని బాగా దోచేస్తా అన్నాడు. చంపావతిలో ఇసుక దోచేశారు, వేయని రోడ్లు వేసినట్టు బిల్లులు తీసుకుంటా ఉన్నారు, అన్ని ఉద్యోగాలు అమ్ముకుంటా ఉన్నారు. ఏ ఉద్యోగం చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం అన్ని ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని కూడా మీకు చెప్తున్నా. ఒక్కసారి మీరు
ఏది కూడా రాజశేఖర రెడ్డి గారు అన్ని తెచ్చేవాడైతే చంద్రబాబు నాయుడు గారు మనల్ని ముంచేవాడని కూడా మీకు గుర్తు చేస్తున్నా. ఇకపోతే ఈ నగరం బాగా వెనుకబడిన బలహీన వర్గాలకు చెందిన జిల్లా కాబట్టి మరి ఈరోజు ఒక్కడైతే మీరు గుర్తించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. జగన్ బాబు కూడా బీసీ డిక్లరేషన్లో మరి బీసీలకు అన్ని రకాలుగా అన్ని నామినేటెడ్ పదవుల్లో 50% బీసీలకు ఇవ్వాలని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి ఇవ్వాలని ప్రకటించాడు. అన్ని నామినేటెడ్ పనులలో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత 50% పనులు వీరికే ఇస్తానని కూడా చెప్పడం జరిగిందని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. దాంట్లో భాగంగానే బలహీన వర్గానికి చెందిన బెల్లానా చంద్రశేఖర్ గారికి ఎంపీ పదవి కూడా ఇచ్చాడని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. రాజులు ఎలా చేస్తూ ఉన్నారో మనం అందరం చూస్తూ ఉన్నాం. మనకు సంబంధించిన వారు మన బాధలను అర్థం చేసుకున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు నాయకులైతే మీకు అందరికీ తోడుగా ఉంటారని జగన్ బాబు నిర్ణయం తీసుకున్నాడని కూడా మీకు చెప్తున్నా. తప్పకుండా బెల్లానా చంద్రశేఖర్ గారు మీతో మీలో ఉంటాడని కూడా మీకు చెప్తా ఉన్నా. 7 అసెంబ్లీలలో 5 బీసీలకు 1 ఎస్సీకి 1 వైసీలకు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అని కూడా మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా. దోపుడు పనులు చిరు వ్యాపారాల్లో అత్యధికులు బలహీన వర్గాల వారు ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. వారిని ఆదుకోవడం కోసం 10,000 రూపాయలు వడ్డీ లేని రుణం ఎప్పటికప్పుడు తీసుకుంటూ మరి పనులు చేసుకోవచ్చని కూడా మీకు చెప్తున్నా. ఒకటే, ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పి వచ్చారు, 40 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది, నేను చాలా బాగా పరిపాలిస్తాను అని చెప్పి వచ్చాడు. 600కు పైచీలకు హామీలు ఇచ్చి వచ్చాడు. 5 సంతకాలు చేసి వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు సంతకం చేసిన మొదటి రోజు నుంచే ఆ రోజు ఉచిత విద్యుత్ అయితేనేమి, కరెంటు బకాయిలు మాఫీ అయితేనేమి, ఆ రోజు రైతులు చనిపోయినప్పుడు వారి కోసం మరి రైతు చనిపోయిన వారందరికీ 1.5 లక్షలు, ఆ రోజు నుంచే మరి వాగ్దానం హామీ నెరవేరిందని కూడా చెప్తా ఉన్నా. ఈరోజు 5 హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పోలేదని చంద్రబాబు నాయుడు గారు మీకు గుర్తు చేస్తూ ఉన్నా. పైగా ఎన్నికల సభలకు వచ్చినప్పుడు అడుగుతూ ఉన్నాడు, మనం సంతోషంగా మనం అందరిని అడుగుతాం, మీరు సంతోషంగా ఉన్నారా అని అడుగుతూ ఉన్నారు. సంతోషంగా ఉన్నారా నేను అడుగుతా ఉన్నా. పంటలకు ధరలు రాకపోతే మనం సంతోషంగా ఉంటామా? రైతు రుణమాఫీ చేస్తానని చెప్పాడు, ఏమి రుణమాఫీ కాలేదు. ఈరోజు బ్లాక్ లిస్ట్లో రైతులు పడిపోయారు. ఈరోజు ఎక్కడ కూడా రుణాలు అందడం లేదు. మరి సంతోషంగా ఉన్నామా మనం అని అడుగుతా ఉన్నా. అదేవనిగా ఇల్లు లేని వాడు ఇల్లు కట్టుకుంటామంటే మరి ఇల్లు ఇవ్వక ఇచ్చిన బిల్లులు చెల్లింపక మరి ఇసుక బంగారం కంటే ఎక్కువ రేటు ఉంది ఈరోజు. మరి మనం సంతోషంగా ఉన్నామా? అసలు మీకు ఇల్లు ఇచ్చాడా? ఎందుకు సంతోషంగా ఉన్నామని అడుగుతా ఉన్నాడని అడుగుతా ఉన్నా. ఆరోగ్యశ్రీ వర్తించకపోతే మనం సంతోషంగా ఉన్నామా? ఫీజు రీఎంబర్స్మెంట్ రాకపోతే పిల్లలందరూ సంతోషంగా ఉన్నారా? తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారా? చదువు పూర్తి చేసుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావటం లేదు, నిరుద్యోగ భృతి ఇవ్వటం లేదు. మరి సంతోషంగా ఉన్నామా మనము? మరి ఏ రకంగా మనం సంతోషంగా ఉన్నామని మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు మరి ఇంటి ఇల్లాలి కలకంట కన్నీరు వలికినా సిరి ఇంట ఉండదని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అనేవాళ్ళు. ఇంట్లో ఆడవాళ్ళు చాలా సంతోషంగా ఉండాలని కూడా అనుకునేవారు. ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారు మరి ఆడవాళ్ళకు అన్ని రకాలుగా కూడా మరి ఆ రోజు అన్ని రకాలుగా కూడా ఇల్లు ఇచ్చినా వాళ్ళ పేరే, రేషన్ కార్డు ఇచ్చినా వాళ్ళ పేరే, పావలా వడ్డీ రుణాలు ఇచ్చినా వాళ్ళ పేరే. ఏమ్మా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎట్లా చూసుకున్నారమ్మా మిమ్మల్ని? ఆ రోజు నిజంగా డాక్టర్ అక్కజెల్లమ్మలను అన్ని రకాలుగా స్వాతంత్రం ఇచ్చాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారా? డాక్టర్ అక్కజెల్లమ్మలకు ఆ రోజు పావుల వడ్డీ రుణాలు ఇచ్చారు. ఆ పావుల వడ్డీ రుణాలు కూడా ఎంత బాగా రివాల్వింగ్ ఫండ్ ఎంత బాగా ఇచ్చేవాళ్ళమ్మా. ప్రోత్సాహకరంగా మీకు ఇచ్చే వడ్డీలు వడ్డీ రుణాలు కాకుండా
ఇంకా బాగా ప్రోత్సాహంగా మీకు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చేవాళ్ళు. ఇచ్చేవాళ్ళ చంద్రబాబు నాయుడు గారు టైంలో రివాల్వింగ్ ఫండ్ కొంతమందికే ఇస్తా ఉంటే రాజశేఖర రెడ్డి గారు అందరికీ అన్ని సంఘాలకు ప్రతి ఒక్కరికి ఆ రోజు ఇచ్చి ఆదుకున్నారు. మరి అంతేకాకుండా మిమ్మల్ని అందరినీ కూడా అనేక రకాలుగా లక్షాధికారులు కావాలని, మీరందరూ కూడా మీ ఆదాయం పెంచాలని, ధాన్యం కొనుగోలు విషయంలో మిమ్మల్నే పెట్టారు ఆ రోజు. మరి ఎఫ్డి షాపులను రేషన్ షాపులు దాంట్లో మిమ్మల్నే పెట్టాడా? గిరిజన ఉత్పత్తులు దాంట్లో విషయం కూడా అమ్మడ కార్యక్రమంలో మిమ్మల్నే పెట్టాడు. పాల కేంద్రాలు దాంట్లో కూడా మిమ్మల్నే పెట్టాడు. కుట్టు పనులు అమ్మకాలు అన్ని విషయాల్లోనూ అక్కచెల్లెలు పావుల వడ్డీ రుణాలే కాకుండా మరి అన్ని రకాలుగా కూడా మీ ఆదాయాలు పెరగాలి, మీ ఇంట్లో బాగుండాలి. ఆడవాళ్ళు బాగుంటేనే, ఆడవాళ్ళు సంతోషంగా ఉంటేనే, ఆడవాళ్ళు చదువుకుంటేనే, ఆడవాళ్ళు అన్ని ఉద్యోగాలు అన్ని రకాల్లో ముందుకు వస్తేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు స్థలంచారని కూడా మీకు చెప్తా ఉన్నా. అక్కచెల్లెళ్ళకి ఎక్కడ కూడా భారం పడకూడదని, ఆ రోజు 50 రూపాయలు పెరిగితే కూడా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారమ్మా, 14,000 కోట్ల రూపాయలు ఉంటే రుణమాఫీ 26,000 కోట్ల రూపాయలు అయింది, ఇవాళ మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా మీకు అందరినీ కూడా. ఈ ఐదు సంవత్సరాలుగా మనం కట్టాల్సిన వడ్డీ ప్రభుత్వం కట్టాలి కదా ప్రభుత్వం. ఈ ఐదు సంవత్సరాలు కట్టకుండా 6,400 కోట్ల పైన ఈరోజు వడ్డీ కట్టాల్సిన వడ్డీ కట్టలేదు, మీరే కట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ 6,400 కోట్లు కలిపితే 30,000 కోట్ల రూపాయలు అవుతారు ఇవాళ వడ్డీ, ఇవాళ మనకు మన అప్పు. మీకు తెలుస్తుంది కదమ్మా, 6,400 కోట్లు ఈ 5 సంవత్సరాలు వడ్డీకి కట్టాల్సిన డబ్బు కట్టలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పావులా వడ్డీ రుణాలు ఇచ్చినా పావులా వడ్డీ మీరు కట్టుకుంటే మిగతా వడ్డీ ప్రభుత్వం కట్టేది. ఈరోజు కట్టట్లేదు. ఆ రోజు ఇన్ని రకాలుగా అక్కచెల్లమ్మలందరికీ కూడా అన్ని రకాలుగా ప్రోత్సాహాలు ఇస్తూ ఆ రోజు మీరందరూ కూడా చాలా సంతోషంగా బ్యాంకులకు వడ్డీలు కట్టేవాళ్ళు, మళ్ళీ లోన్లు తెచ్చుకునేవాళ్ళు, మళ్ళీ కట్టేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పటికీ కేవలం 700 కోట్ల రూపాయలే డ్వాక్రా మహిళలకు ఇచ్చేవాళ్ళు, అది కూడా రూపాయిన్నర వడ్డీ. ఎంత వడ్డీ అంటే అంత వడ్డీ ఉండేది. అట్లాంటిది రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పావులా వడ్డీ రుణాలు ఇస్తూ మరి ఆ రోజు మీకు అందరికీ కూడా దగ్గర 5 సంవత్సరాల్లో 24-25 వేల కోట్ల రూపాయలకు తీసుకుపోయాడు మీకు అందరికీ కూడా. ఆ రోజు సంఘాలు కూడా అన్ని ఎన్నో సంఘాలు అభివృద్ధి చెందాయి. ఆ రోజు అక్కచెల్లెలందరూ కూడా బాగా ఉన్నారు. మరి ఆ రోజు ఈరోజు మనకి ఎలక్షన్స్ దగ్గరకు వచ్చాయని చెప్పి పసుపు కుంకుమ అంటా ఉన్నాడు, పెద్దన్నను అంటా ఉన్నాడు. అన్న అంటే ఎలా ఉండాలి? అన్న ఎప్పుడూ ఉండాలి, అన్ని దానిలోనూ ఉండాలి, అన్ని సమయాల్లోనూ ఉండాలి. ఈరోజు ఎలక్షన్లకు అవసరం వచ్చింది కాబట్టి ఈరోజు పెద్దన్నని చెప్తా ఉన్నాడు. ఇవాళ అవసరానికి వచ్చే అన్న ఎలా ఉంటాడు? అవసరానికి వచ్చే అన్న ఒకసారి మీరందరూ గుర్తుపెట్టుకోమని కూడా అడుగుతా ఉన్నాను. ఇవాళ అవసరానికి ఎప్పుడు మరి ఆయన మార్చినంతగా ఎవ్వరూ మార్చరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెద్ద కొడుకునని చెప్తా ఉన్నారు. ఈరోజు జగన్ బాబు మరి 12,500 రూపాయలు రైతులకు ఇస్తాను ప్రతి సంవత్సరం అంటే అన్నదాత సుఖీభవ అని అంటా ఉన్నాడు. రైతన్నలను అడుగుతా ఉన్నా, అన్నదాత సుఖీభవ అన్నట్టుగా చేశాడా అని అడుగుతా ఉన్నా. ఈరోజు పెద్ద కొడుకునని చెప్తా ఉన్నాడు. అవ్వా తాతలను కూడా అడుగుతా ఉన్నా, పెద్దవాళ్ళందరినీ కూడా, పెద్దమ్మలను పెద్దగా ఉండే వాళ్ళందరినీ కూడా అందరిని అడుగుతా ఉన్నా. ఈరోజు 60 సంవత్సరాలు 69 సంవత్సరాలు 70 సంవత్సరాలు అనుకుంటా ఆయనకు. 70 సంవత్సరాలు 69 సంవత్సరాలు అన్ని మోసాలు చేసి అన్ని అబద్ధాలు చెప్పినవి ఏమీ చేయకుండా ఈరోజు పెద్ద కొడుకునని చెప్తా ఉన్నాడు.
ఈ రోజు అంత పెద్ద కొడుకుని దత్తుకు తీసుకుంటారా అని అడుగుతా ఉన్నా. ఇన్ని రోజులు అన్నం పెట్టకుండా ఈరోజు పెద్ద కొడుకుగా అన్నం పెడతాను, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి చెప్తా ఉన్నాడు. అట్లాంటి కొడుకు దత్తుకు ఉంటే ఏం లేకుంటే ఏమని కూడా అడుగుతా ఉన్నాను. ఇవాళ ప్రతి దాంట్లోనూ మోసం, ప్రతి దాంట్లోనూ దగ, ప్రతి దాంట్లోనూ అన్యాయం, ప్రతి దాంట్లోనూ అక్రమం. పరిశ్రమలు తెచ్చాడా ఎప్పుడన్నా ఏదన్నా 9 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు ఏ ప్రాజెక్ట్ అన్నా కట్టాడా? ఏ ప్రాజెక్ట్ అన్నా కట్టాడా అంటే పట్టుసీమ ఒకటి కట్టాడు. పట్టుసీమ కట్టానని చెప్పాడు. పట్టుసీమలో ఏమన్నా నీళ్లు నిలిపాడా? పోలవరం అన్నా కట్టింటే నీళ్లు నిలిచుండేటి. ఆ నీళ్లు మనకు వచ్చేటి, తాగునీరు సాగునీరు కూడా వచ్చేటి. పట్టుసీమ కట్టానని చెప్పి చెప్తా ఉన్నాడు. పట్టుసీమ ఎవరికి లాభం చేశాడు? ఈరోజు అన్ని చోట్ల చెప్తా ఉన్నాడు, పట్టుసీమ కట్టి నీళ్లు తెచ్చాను, ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు తెచ్చాను, కృష్ణాకి నీళ్లు తెచ్చానని చెప్పి చెప్తా ఉన్నాడు. మీరు కట్టినా కట్టకపోయినా రాజశేఖర రెడ్డి గారు కట్టిన కాలువల్లో నీళ్ళు వస్తాయి. గోదావరి నీళ్లు సముద్రంలో కలవటానికి పోతాయి ప్రకాశం బ్యారేజ్కి. ఈరోజు మరి కాగ్ రిపోర్ట్ కూడా పట్టుసీమలో 400 కోట్ల రూపాయలు అన్యాయం జరిగింది అని వచ్చిందని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఏ విలువలు కూడా లేవు ఆయనకు. మంచి చేయాలో ప్రజలకు అనేది లేదు. ఏది కూడా ప్రజల సంక్షేమం కావాలని కోరిక లేదు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరిక లేదు. ప్రజాస్వామ్య విలువలు కూడా అంతకంటే కాపాడేవాడు కాదని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నాను. ఇవాళ చెప్తా ఉన్నాడు ఎన్నికల్లో, నేను ఇది చేస్తాను ఇది చేశానని అడగటం లేదు ఆయన ఓటు. పోనీ అయిన తర్వాత ఇది చేస్తానని కూడా చెప్పడం లేదు. ఏదంటే ఏది నోటికి వచ్చిందల్లా చెప్తా ఉన్నాడు. అన్ని చోట్ల జగన్ 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 అని జపం చేస్తా ఉన్నాడు. ఆయన ఎంత జగన్ను తలుసుకుంటే అంత మనకు ఆశీర్వాదం అని కూడా చెప్తున్నా. ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మరి ప్రజలు రోడ్డున పడతారట. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ప్రజలు రోడ్డున కాదు ఇంటి పట్టణ సంక్షేమంగా ఉంటారని చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా. జగన్ బాబు అధికారంలోకి వస్తే మరణ శాసనం అంటే ఆత్మహత్యలు చేసుకుంటారట. రాజశేఖర రెడ్డి గారు ఈ జనానికి, తను ప్రేమించిన జనానికి జీవం పోశాడు, అందరినీ ఎంతో మందిని బతికించాడు. వైఎస్ఆర్సీపీ కూడా అందుకోసం పుట్టిందే, మీకోసం పుట్టిందే, అది రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం పుట్టిందే. అందరినీ జగన్ బాబు బతికిస్తాడని కూడా చెప్తా ఉన్నా నేను. ఇవాళ మీ పిల్లల్ని అంధకారంలోకి నడిపిస్తారు, జాగ్రత్త అని చెప్తా ఉన్నాడు. ఎంతో మంది జీవితాల్లో జగన్ బాబు వెలుగునిస్తాడని కూడా మీకు చెప్తా ఉన్నా నేను. ఇవాళ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఆస్తులు లాక్కుంటామట. రాజశేఖర రెడ్డి గారికి ఆస్తులు లాక్కోవడము తెలియదు, దాచుకోవడం అంతకంటే తెలియదు. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 2000 ఎకరాలు ఆస్తులు ఇచ్చాడు. అక్కడ కాలేజీ 3IIT కాలేజీ వస్తుందంటే తీగ చెట్లు పండే భూమి 400 ఎకరాలు అక్కడ ఇచ్చాడు. కోడూరులో 1200 ఎకరాలు ఇచ్చాడు. నేను అడుగుతా ఉన్నా, దేనికైనా కూడా ఆస్తులు ఇచ్చేది ఆయనే. ప్రేమను పంచుతాడు, ప్రేమను ఇచ్చేస్తాడని కూడా మీకు చెప్తా ఉన్నా నేను. ఇవాళ ఆస్తులు లేకపోయేది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కాదు, మీరే అని కూడా చెప్తా ఉన్నా. ఈరోజు చెప్తా ఉన్నా జగన్ బాబు ఒక రౌడీ అట. మరి వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళంతా చిన్న రౌడీలంట, అవునా? నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారు మీ ద్వారా అడుగుతా ఉన్నా, ఓటుకు నోటు కేసులో ఎవరు దొరికారు అని అడుగుతా ఉన్నా. మీరు కాదా మాట్లాడింది? బ్రీఫ్డ్ మీ అని మాట్లాడింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా. 23 మంది ఎమ్మెల్యేలను, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టుగా కొనలేదా మీరు అని అడుగుతా ఉన్నా. మీకు ప్రజాస్వామ్యం అర్థమవుతుందా? విలువలకు మీరు ప్రాముఖ్యత ఇస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఎందుకు అడుగుతా ఉన్నానంటే అసెంబ్లీలో, లాస్ట్ అసెంబ్లీలో కూడా స్పీకర్ చదివేది ప్రతి అసెంబ్లీ అయిపోతానే చదువుతారు ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది వాళ్ళని. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుగా 23 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుగా చదివారు. ఈవెన్ మినిస్టర్లు 4 మినిస్టర్లు చేశారు. న్యాయంగా అయితే ప్రజాస్వామ్యంలో జరగకూడదు అట్లా. రాజీనామా చేసి మళ్ళీ మళ్ళా గెలిచి తర్వాతనే వాళ్ళు అవతల పార్టీ ఎమ్మెల్యేలుగా ఉండాలి. స్పీకర్ కూడా లక్ష్యం పాటించలేదు. ఈవెన్ మినిస్టర్లు కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల కిందనే. లాస్ట్లో చదివేది కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు 67 మంది ఎమ్మెల్యేలు గెలిచినారనే. జగన్ అయితే విలువలకు విశ్వసనీయత కట్టబడిన వ్యక్తి అని కూడా చెప్తా ఉన్నా. ఎవరు వచ్చినా
ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ ఎంపీ వచ్చినా, ఏ ఎమ్మెల్సీ వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి రావాలి. నందాల ఎలక్షన్లో చక్రపాణిరెడ్డి గారిని 3 నెలలే అయింది ఆ రోజు, అయినా కూడా అన్న మన పార్టీ లేకొస్తే రాజీనామా చేసి రావాలి అంటే వాళ్ళు రాజీనామా చేసి వచ్చారని కూడా చెప్తా అన్న. విలువలకు అంత ప్రాధాన్యత ఇస్తాడు జగన్ బాబు అని కూడా చెప్తా అన్న. ఇకపోతే ఏ వ్యవస్థల మీద కూడా ఆయనకు నమ్మకం లేదు, ఏ వ్యవస్థలను కూడా సరిగా వాడుకోడు, అన్నిటి కూడా అట్లే చేస్తాడు. పరమగన్న బిడ్డలైతే జగన్ బాబు అయితే ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ వేయచ్చు, ఐటీ ఎంక్వైరీ వేయచ్చు, ఈడీ ఎంక్వైరీ వేయచ్చు, అన్యాయపు కేసులు పెట్టచ్చు, ఏమైనా చేయొచ్చు. అదే తన మీద, తన వారి మీద వస్తే మాత్రం సిబిఐ ఎంక్వైరీ వేయకూడదు, సిబిఐ ఎంక్వైరీ వాళ్ళని రానివ్వను అని చెప్తాడు, ఇంకొక ఎంక్వైరీ వాళ్ళని రానియ్యను అని చెప్తాడు. ఇది న్యాయమా అని అడుగుతా ఉన్నా. ఇంటి కప్పు ఎగిరిపోయేటట్టుగా అరుస్తాడు, మళ్ళీ అందరు గట్టిగట్టిగా అరుస్తాడు, గట్టిగట్టిగా చెప్తాడు. ఆ రోజు అసెంబ్లీలో పరిటాల రవి హత్య కేసులో జగన్ బాబుకు సంబంధం ఉందని నానా యాగి చేశారు. వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ వేయాలని అడిగారు రాజశేఖర రెడ్డి గారిని. రాజశేఖర రెడ్డి గారు ఒకటే చెప్పాడు, నా కొడుకు తప్పు చేయలేదు, తప్పు చేసి ఉంటే ఊరి తీస్తానని చెప్పాడు. ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ వేశాడు. మరి అదేవిధంగా బొత్స గారిని కూడా వాక్స్ వ్యాగన్ కేసులో సిబిఐ ఎంక్వైరీ అడిగారు, సిబిఐ ఎంక్వైరీ వేశారు, ఎలాంటి తప్పు లేదని చెప్పారు. రుజువులు అయ్యాయి అని కూడా చెప్తా ఉన్నా మీకు అందరికీ కూడా. ఔటర్ రింగ్ రోడ్ విషయంలో సిబిఐ ఎంక్వైరీ వేయమన్నాడు, వేశారు సిబిఐ ఎంక్వైరీ అని కూడా చెప్తా ఉన్నా. మీకు ఆ ధైర్యమా, నిజాయితీ మీకు ఉందా అని అడుగుతా ఉన్నాను ఇవాళ నేను. మరి మీ నిజాయితీ ఏంటంటే రాజధాని భూముల మీద అడుగుతా ఉన్నారు, ఎంక్వైరీ వేశారా అని అడుగుతా ఉన్నా. వేశారా? కాల్ మనీ సెక్స్ రాకెట్ మీద మరి ఎంక్వైరీ వేయమని అడుగుతా ఉన్నాం సిబిఐ, వేశారా? సాగునీటి ప్రాజెక్టుల అక్రమాల మీద అడుగుతా ఉన్నాం సిబిఐ ఎంక్వైరీ, వేయలేదు. విశాఖ భూముల మీద అడుగుతా ఉన్నాం ఎంక్వైరీ, వేయలేదు. పట్టిసీమ అవినీతి మీద ఎంక్వైరీ అడుగుతా ఉన్నాం, వేయలేదు. భోగాపురం ఎయిర్పోర్ట్ భూముల గురించి అడుగుతా ఉన్నాం, ఎంక్వైరీ వేయలేదు. ఐటీ కంపెనీల మీద ఆరోపణల మీద అడుగుతా ఉన్నాం, వేయలేదు. ఏ దాని మీద కూడా ఎంక్వైరీ చేసే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి లేదు అని అడుగు చెప్తా ఉన్నా. ఎవరి బిడ్డలని అయితే, పరమగన్న బిడ్డల మీద అయితే కన్నా ఏమైనా వేస్తాడు, ఏమైనా మాట్లాడతాడు, ఏమైనా చేస్తాడని కూడా మీకు చెప్తా ఉన్నాను. ఇవాళ ఎక్కడో బ్యాంకు దగ్గరికి పోయి దొంగ 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 అని అరుస్తారంట. దొంగ 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 అని అరుస్తే అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు దొంగల కోసం పక్కకి వెళ్ళిపోతారట. అప్పుడు ఆ దొంగ వచ్చి దోపిడీ చేసుకుంటాడంట. అలాంటి వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు గారిదని చెప్తా ఉన్నా. ఎవరి మీదనో ఒకరి మీద బురద చల్లడం, ఎవరి మీద ఒకరి మీద బురద చల్లడం, ఆయన పాటికి ఆయన రాష్ట్రాన్ని దోచేయడం మాత్రం చేస్తూ ఉన్నారని కూడా మీకు చెప్తున్నా. పోనీ ఎలక్షన్ కమిషన్ మీద ఏమన్నా ఉందా, ఆయనకు ఏమన్నా విశ్వాసం ఉందా అంటే ఎలక్షన్ కమిషన్ మీద కూడా లేదు. 2009 ఎలక్షన్స్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, అప్పుడు ఎలక్షన్ అప్పుడు డీజీపీ మీద మరి ఎస్ఎస్పీ యాదవ్ ఆ రోజు ఆయన ఇచ్చేస్తానని చెప్పి మీరు కంప్లైంట్ చేస్తే ఎలక్షన్ కమిషన్కు, ఆ రోజు ఆయన ఆ ప్లేస్ నుంచి తొలగించారు. అప్పుడైతే చాలా ధర్మశాస్త్ర ఉపదేశాలన్నీ చేశాడు చాలా. ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ, ఎలక్షన్ కమిషన్ చాలా బాగా పనిచేస్తూ ఉంది. ఎలక్షన్ కమిషన్ మీద కమిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలాంటివి ఉండకూడదు, అంతా కూడా ప్రభుత్వం అంతా కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది అని చెప్పాడు. మరి ఇప్పుడు ఆయన ఇంటెలిజెన్స్, ఆయన మనిషి మరి ఆయన వెంకటేశ్వరరావు, ఇంటెలిజెన్స్ వెంకటేశ్వరరావు మీద పక్కకు తొలగిస్తే ఈరోజు ఎంతగా అరుస్తా ఉన్నారా లేదా అందరి మీద అరుస్తా ఉన్నారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ మీద కోర్టుకు పోయాడు. ముఖ్యమంత్రిగా ఉన్న బాధ్యత మన పదవిలో ఉండి మరి ఎలక్షన్ కమిషన్ మీద పోయే ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా అని అడుగుతా ఉన్నా. ఎవరినైనా బెదిరిస్తాడు, ఎవరినైనా చేస్తాడు, ఆయనతో పెట్టుకుంటే ఫినిష్ చేసేస్తాడట. ఎవరినైనా తోలుదీస్తా, తాటదీస్తా అంటాడు. జగన్ బాబుని అయితే అసెంబ్లీలో అంతు చూస్తానని చెప్తాడు. ఇదే ముఖ్యమంత్రి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోక ముందు కూడా 3 రోజుల ముందు అసెంబ్లీలో
రాజశేఖర రెడ్డి గారిని కూడా ఇదే అన్నమాట అన్నాడు, మాతో పెట్టుకుంటే ఫినిష్ అయిపోతావని చెప్పి నిజంగా అన్నాడు అమ్మ అసెంబ్లీలో. ఈ మనిషి నిజంగా ఎవరినైనా కూడా ఏదైనా చేస్తాడు, ఏదైనా మాట్లాడతాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఎంతగా మళ్ళీ నానా యాగి చేస్తాడు, నా నేను మీ భవిష్యత్తు నా భద్రత అంటా ఉన్నాడు. తమ్ముళ్ళు నన్ను రక్షించండి, నన్ను రక్షించండి, అక్కచెల్లెళ్ళు నన్ను రక్షించండి రక్షించండి అని అడుగుతా ఉన్నాడు మిమ్మల్ని. ఏ విధంగా మీ పనులు కాపాడుతాడని మిమ్మల్ని అడుగుతా ఉన్నా నేను, ఏ విధంగా కాపాడతాడమ్మా? 17 కేసులు స్టే తెచ్చుకొని ఇష్టం వచ్చినట్టు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, మరి ఎలక్షన్ మీటింగ్స్లో మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్ బాబు మీద 31 కేసులు ఉన్నాయంటే ఎవరు పెట్టారా? ఏ 31 కేసులు నువ్వు పెట్టినట్టే కాదా అని అడుగుతా ఉన్నా. ఎవరు పెట్టారమ్మా? ఈయన పెట్టినట్టే కదా, ఈయన పెట్టి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా ఎలా ఈయన అనాలి? ఆయనేమో స్టే తెచ్చుకున్నాడు, జగన్ బాబు ఏమో మరి దాన్ని పోరాడుతూ ఉన్నాడు. మరి ఎవరు ఎవరికి నిజాయితీ ఉంది? ఎవరికి నిజాయితీ ఉందమ్మా? ఎన్నైనా తప్పులు చేస్తాడన్న మన గోప్యంగా ఉంచాల్సిన వ్యక్తిగత సమాచారాలు, మరి మన ఆధార్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు, ఫోన్ నెంబర్లు, కుటుంబ వివరాలు, మరి ఆయన సమస్యలకు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతా ఉన్నా. మన వ్యక్తిగత వివరాలు ఆయన ప్రభుత్వ ఆయన సమస్యలకు, ఆయన ప్రైవేట్ సమస్యలకు ఎందుకు ఇచ్చాడు అని అడుగుతా ఉన్నా. ఈరోజు మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు, ఎక్కడున్నారు, మన ఫోన్ నెంబర్లు ఏంటి, మనకు ఎంత అప్పు ఉంది, ఎంత లాభం ఉంది, ఎంత ఉంది బ్యాంక్ ఖాతాలు, ఆధార్ కార్డులు, ఇవన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఏముందని అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా ఎక్కడికంటే అక్కడికి దిగజారే మనిషి చంద్రబాబు నాయుడు గారు అని కూడా చెప్తా ఉన్నా. లక్షల ఓట్లు, వైఎస్ఆర్సీపీ ఓట్లు మీరు తొలగించలేదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. ఒకటైతే చెప్తున్నానమ్మా, ఈరోజు మనం స్పెషల్ స్టేటస్ కావాలి మన రాష్ట్రానికి. స్పెషల్ స్టేటస్ అనేది మనం సంపాదించుకోవాలి. దానికి సంబంధించి ఒక మాట చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఆయనేమో బీజేపీలో ఉన్నప్పుడేమో జగన్ తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నాడు. ఒక 3 నెలల నుంచి రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళాడు కాంగ్రెస్ పార్టీలోకి. ఈరోజు జగన్ బీజేపీ కేసీఆర్ అంటా ఉన్నాడు. దయచేసి మిమ్మల్ని ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. జగన్ బాబు ఏ రోజు బీజేపీతో కలవలేదు, జగన్ బాబు ఏ రోజు కాంగ్రెస్తో కలవలేదు, జగన్ బాబు ఏ రోజు కేసీఆర్తో కూడా కలవలేదని కూడా మీకు చెప్తా ఉన్నా. జగన్ బాబుకు అవసరం లేదు, కేసీఆర్ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు, బీజేపీ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఆ రోజు మీరు కాంగ్రెస్ మీరు కాంగ్రెస్ పార్టీ కలిసి ఆ రోజే ఎన్నో కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు, ఆయన ఎన్ని రకాలుగా బాధలు పెట్టారు. ఆ రోజే భయపడలేదు నా కొడుకు, ఈరోజు భయపడ ఎవరికి భయపడడు, ఎవరికి కాళ్ళకు మొక్కడు, ఎవరికి లొంగడని కూడా చెప్తా ఉన్నాను ఇవాళ నేను. ఒకటి ఈరోజు జగన్ ఒక్కటే కోరుకుంటా ఉన్నాడు, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే స్పెషల్ స్టేటస్ కావాలి, మన రాష్ట్రం మనం ముందుకు పోవాలంటే స్పెషల్ స్టేటస్ కావాలి, ఈ రాష్ట్రానికి మంచి జరగాలంటే కావాలి, ఎందుకంటే కొన్ని పరిశ్రమలు రావాలన్నా స్పెషల్ స్టేటస్ కావాలి, కొన్ని ఏదైనా మనకు జరగాలన్నా, మనకు సంక్షేమంలో ముందుకు పోవాలన్నా కూడా, ఎందుకంటే పరిశ్రమలకు రాయితీలు ఇస్తారు, ఒక హాస్పిటల్ వస్తుంది, ఒక బిల్డింగ్ వస్తుంది, ఒక ప్రాజెక్ట్ వస్తుంది, ఒక ఇండస్ట్రీ వస్తుంది, వాళ్ళకు ప్రభుత్వం రాయితీలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది, ట్యాక్సులు రిజంప్షన్ చేసేదానికి అవకాశం ఉంటుంది, కాబట్టి మనకు స్పెషల్ స్టేటస్ అవసరం మన రాష్ట్రం బాగుండడం కోసం. జగన్ ఒకటే చెప్తా ఉన్నాడు, బీజేపీ ప్రభుత్వం ఇస్తానని మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఇస్తానని మోసం చేసింది, కాకపోతే ఇప్పుడు నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు. ఆ రోజు గెలిచిన రోజు మరి ఆ రోజు ఎల్లయ్య వస్తాడో పుల్లయ్య వస్తాడో ఎవరన్నా రాని, ఆ రోజు 25 మంది ఎంపీలను మనం గెలిపించుకుంటే స్పెషల్ స్టేటస్ ఆ రోజు కావాలి, ఎవరు సంతకం పెడతారో వాళ్ళకు మద్దతు ఇస్తానని చెప్తా ఉన్నాడని కూడా చెప్తా ఉన్నా. జగన్ బాబుకి ఎవరితోనూ మద్దతు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆ మద్దతు ఏదైనా పెట్టుకుంటేది మీతోనే అనుబంధం, ఈ రాష్ట్ర ప్రజానీకంతోనే అనుబంధం అని కూడా మీకు మరొకసారి చెప్తా ఉన్నా, నేను కూడా చెప్తా ఉన్నా. కాబట్టి ఇక్కడి నుంచి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజానీకానికి అందరికి కూడా, అందరూ కూడా 25 మంది ఎంపీలను గెలిపించుకుందాం, స్పెషల్ స్టేటస్ సాధించుకుందామని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా నేను ఇవాళ. దయచేసి రెచ్చిపోవద్దని కూడా కోరుతా ఉన్నా. కేసీఆర్ పెత్తనం సహించొద్దు, కేసీఆర్ ఇట్లా కేసీఆర్ను ఓడించండి అని అడుగుతా ఉన్నాడు. కేసీఆర్కు మన రాష్ట్రానికి సంబంధం ఏంటి? కేసీఆర్ ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నాడా? పోనీ కేసీఆర్ మనమేమన్నా కలిసి పోటీ చేస్తూ ఉన్నామా? మరి కేసీఆర్కు ఇక్కడికి ఏంటి సంబంధము? ఎందుకు ప్రజలను రెచ్చగొడతా ఉన్నారు అని అడుగుతా ఉన్నా. ఎందుకు అన్ని చోట్ల
అన్ని చోట్ల మీ స్వలాభం కోసం ఎందుకంత దిగజారిపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను ఇవాళ. కాబట్టి జగన్ ఒకటే కోరుకుంటా ఉన్నాడు, వాళ్ళ నాయనలాగా ఆయన కూడా ఈ రాష్ట్రానికి మంచి చేయాలని, మీకందరికీ మంచి చేయాలని ఆయన సంకల్పం. ఈ రాష్ట్రాన్ని గొప్ప స్థానంలో పెట్టాలని, మరలా ఇప్పుడు పోగొట్టుకున్న స్థానం మరలా సంపాదించాలని ఆయన వంతు పాత్ర ఆయన కష్టపడతా ఉన్నాడు. మన ప్రభుత్వం తెచ్చుకుందాం, రాజన్న యుగం స్వర్ణయుగం తెచ్చుకుందామని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. రాజన్న ఏ విధంగా మీకు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందించాడో అదేవిధంగా ఆయన నవరత్నాలు అవన్నీ కూడా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అందుకే 2 సంవత్సరాల నుంచి నవరత్నాలు ప్రకటిస్తూనే ఉన్నాడు. అవన్నీ కూడా ప్రతి ఇంటికి తప్పకుండా అందేటట్లుగా జగన్ బాబు చేస్తాడని మీకు అందరికి కూడా నేను మాటిస్తా ఉన్నా. మిమ్మల్ని అందరినీ కూడా సగౌరవంగా నిలబెడతాడని రాజశేఖర రెడ్డి గారి కొడుకు, రాజన్న కొడుకు, మా నాయకుడు అని మీరు గొప్పగా చెప్పుకునే స్థితిలో నిలబెడతాడని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ గజపతి నగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా బొత్స అప్పుల నర్సయ్య గారు నిలబడతా ఉన్నారు. మీ పవిత్రమైన ఓటు ఫ్యాని గుర్తుకే ఓటు వేసి అత్యధికమైన మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మన ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స అప్పుల నర్సయ్య గారు నిలబడతా ఉన్నారు. మీ పవిత్రమైన ఓటు ఫ్యాని గుర్తుకు ఓటు వేసి అత్యధికమైన మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎంపీ అభ్యర్థిగా బెలానా చంద్రశేఖర్ గారు మన పార్టీ కష్టంలో ఉన్నప్పుడు కూడా మనకు తోడుగా ఉన్నాడు, మీకందరికి కూడా తోడుగా ఉంటాడని మీకు మాట ఇస్తా ఉన్నా. ఎంపీ అభ్యర్థి బెలానా చంద్రశేఖర్ గారు మరి మన ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నారు. మీ పవిత్రమైన ఓటు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అత్యధికమైన మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎంపీ అభ్యర్థి బెలానా చంద్రశేఖర్ గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధికమైన మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మిమ్మల్ని అందరినీ కూడా జగన్ బాబు తల్లిగా, రాజశేఖర రెడ్డిగా భార్యగా ఒక మాట అయితే అడుగుతా ఉన్నా. మీరు ఓటు వేసేటప్పుడు మీ గుండెల్లో ఉన్న రాజశేఖర రెడ్డి గారిని మరలా తలుచుకోమని మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. మీ కన్నుల ముందర జగన్ బాబుని పెట్టుకోమని అడుగుతా ఉన్నా. మీ చూపుడు వేలు ఫ్యాన్ గుర్తు మీదనే పెట్టాలని, అత్యధికమైన మెజారిటీతో ఈ అభ్యర్థుల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా సెలవు తీసుకుంటా ఉన్నా.